జిన్నారం మండలం దూడిగూడెం గ్రామానికి చెందిన కీర్తిశేషులు వడ్డేపల్లి సత్యనారాయణ, సుకమ్మ కుమార్తె కీర్తనకు పట్టంచెరు మాజీ సర్పంచ్ ఎం దేవేందర్రాజు ముదిరాజ్ 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో భవాని రమేష్, సుంకరబోయిన మహేష్, ఎంకిరి కొండకంచి భిక్షపతి, రవి పంబాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వీరికి లక్ష్యం పది కూడా వచ్చిండు. కాబట్టి మనకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఓపెనింగ్ దగ్గరలో ఉంది. ఇప్పుడు అన్న వచ్చిన తర్వాతనే మేము ఓపెనింగ్ డేట్ పెట్టుకుందాం అనుకున్నాం. అయితే మాకు ఆర్థిక సాయం చేసినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మన అధ్యక్షుడు గురిరాజ్ అధ్యక్షుడు అర్పణ చెందారు. పెద్దలందరికీ ఇచ్చేసినటువంటి గురిరాజ్ బంధువులందరికీ నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే, సరే నేను వారు 100,000 రూపాయలు మహిపాలరెడ్డి గారి మా మిత్రుడు ఆ రోజు బహిరంగ సభలో గురిరాజ్ బహిరంగ సభలో నేను ఇంట్లోకే రాలే. ఆ రోజు వేరే మా ఇంట్లో వచ్చే ఇబ్బందులు ఉండే, ఆయన కూడా మహిపాలరెడ్డి ఖచ్చితంగా రావాలన్నారు. ఆ రోజు మన గుజరాత్ బంధువుల సమక్షంలో బంధువులందరికీ గుజరాతులందరికీ కూడా మిత్రుడు మహిపాలరెడ్డి చేతునిచ్చి ఎంపీటీసీ మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, వార్డు మెంబర్లు కానీ భావనని మంచిగా చేయాలా, ఏ పనికి వచ్చినా కూడా మేము అది ఆదరించి మంచిగా మాట్లాడాలని చెప్పడం జరిగింది. మరి ఈరోజు వరకు మరి ఏంది ఏంటన్నది, కొంతమందే వస్తున్నాడు మా మిత్రుడు మహిపాలరెడ్డి, కొంతమంది వస్తున్నారు మాట్లాడుతున్నారు. కొంతమంది మా మిత్రుడికి బిల్లు ఏదో పని చేసాడు, ఆయన కూడా సపోర్ట్ చేసినాం కానీ బిల్లు కూడా ఆగిపోయింది సార్. అయితే మిత్రుడి దగ్గర మరి మహిపాలరెడ్డి దగ్గర మరి ఎంతమంది పనిపోతున్నారు ఎంపీటీసీలు అడిగి నిరుసాపడరా, మరి ఏందా సంగతి ఏమో అనుకో. కానీ కనీసం ఇదో ఈ వచ్చేసారన్న, ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాక సర్పంచ్ చాలా మందికి కొద్దిగా చాలామంది రాలేమనుకుంటున్నాను. ఏంటి ఎంపీటీసీ వాళ్ళు అడిగి కూడా నిరుసాపడరు. కానీ ఈసారి నెక్స్ట్ ఎలక్షన్ మాత్రం మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ముందే వస్తాయా? అయితే మీరందరూ కూడా ఇప్పటి నుంచే ప్లాన్ వేసుకోవాలి. నేను ఆ రోజు మిత్రుడు మహిపాలరెడ్డి అంటే నేను మహిపాలరెడ్డి 40-50 సంవత్సరాలు అంటే 58 సంవత్సరాలు ఇప్పుడు మిత్రుడు నందీశ్వరరావు కూడా నా మిత్రుడే, కానీ పార్టీలు లేదు. ఆయన మిత్రుత్వం మాత్రం అట్లే ఉంటుంది. కానీ మిత్రుడు మహిపాలరెడ్డి గురించి నేను మన ముదిరాజ్ సోదరులకు అందరికీ అంటే మా మిత్రుడు మహిపాలరెడ్డి గెలిస్తే మరి మా ముదిరాజ్ సోదరులకు గారు మంచి జరుగుతాయనే ఉద్దేశంతో ఆ రోజు 90 ఊళ్ళకు 90 లక్షల దానం చేసి, కానీ మన మిత్రులకు కానీ మన బంధువులందరూ కూడా ఇక్కడ కూడా అన్న మా ఊరికి ఇది కావాలి ఇది కావాలి అని చెప్పి ఎప్పుడు కూడా అంటే మేమే వస్తువులు కొంతమంది వస్తువులు కొంతమంది వస్తలేదు. అట్లే సరే సంఘాలే కాదు. ఇప్పుడు మనం ఈ హాల్లోకి వస్తున్నాం దగ్గర దగ్గర ఇది 20/15 ఇది ఒకటే కాలం మధ్యలో వచ్చి మనందరూ ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ సగం ఇక్కడ సగం డివైడ్ అయింది. కాబట్టి కొద్దిగా ఇంజనీరింగ్ అంటే కొద్దిగా అవి ఏం చేయాలంటే కొద్దిగా హైదరాబాద్ పడము ఇంజనీరింగ్ ఇంకొక 10,000 అయితే దాన్ని ఖర్చు అయితే చేస్తే ఈ పిల్లలు తీసేస్తుండే. ఇంకో ఈ భీము ఇంకో భీము ఇంకో భీము వేస్తే ఒకటే అయిపోతుండే. మనం ఇట్లా విడదీయకుండా అట్లా అంటే ఈ చిన్న చిన్న విడుదల తీసుకుంటూ అవి కానీ మనం ఇవన్నీ మర్చిపోవాలి. ఇక మన వెళ్ళే వల్ల గ్రోత్ వస్తుంది, వెళ్ళే వల్ల ఇంప్రూవ్ అవుతా ఉన్నాం మనం. అది ఇదొకటే కాదు, మన అన్ని కులాలను కలుపుకొని పోవాలి మనం. ముదిరాజులో మనం బలపడాలి. ముదిరాజులో ఎవరైనా చదువుకుంటూ ఉంటే నా దగ్గరకు వస్తే నేను ఖచ్చితంగా ఇక ఊర్లో మహేష్ ఇప్పుడు పట్నం సింగ్ వచ్చాడు, మన కొడుకంచి భిక్షపత్తున్నాడు అన్నున్నాడు, ఇవి ఎవరైనా సరే మనము భగవంతుడు ఎంతో అంటే నేను చెప్తున్నాను నా భగవంతుడు చూస్తే ఇక్కడ ఎక్కడ కనబడుతున్నాడు ముందు కనబడుతున్నాడు మీరు పనులను కనబడుతున్నాం పోసారి బాగా ఇష్టం. అట్లానే వేరే కులాల
తీసుకోవాలనుకుంటున్నాడు. కానీ మన దాంట్లో ఎవరో చదువుకుంటారు, ఎవరైనా మంచి చదువుకుంటారు, డబ్బు ఎందుకు పడి ఏదైనా ఇంకా పోతే మాత్రం నేను ఖచ్చితంగా ఉత్తరం రాసినా సరే, ఒక ఫోన్ చేసినా సరే నేను ఖచ్చితంగా వాడిపోతాను. ఇప్పుడే ఒక మగపేటకి వెళ్ళి ఎవరు ఫోన్ చేసి అన్నారు పాపం చాలా బీదవాళ్ళు అన్నారు పాపం చాలా కష్టంగా ఉంటుంది, ఇది వాళ్ళే ఎవరు ఇంటికి వస్తాం ఉన్నారు, ఇంటికే వస్తారా నేనే ఇంటికి వస్తా అని చెప్పి కాబట్టి ఎంత కూడా ఏం సంపాదించారు గురాజ్ బంధువులు అనుకుంటారు. ఇది కొత్త కొత్త మన పొలం వాడి తర్వాతనే ఉంటుంది, పడసరి పోవాలంటే పడసరి పొలం ఉంటుంది విశాలకు పది మూడు వల్ల వేరే కార్యక్రమాలు ఉన్నాయి. అంటే మిత్రుడు మైపాలెడ్ గురించి నేను కోటి రూపాయలు కష్టపెడతానంటే ఇక నా గురించి ఎంత కష్టపడతాను మీకు అర్థమైంది. నా పవన్ ఎంతో చేసాడు నాకేం అనిపిస్తుంది అంటే నా బంధువులకు కూడా నేను చేసి కొంతమంది కొంతమంది లిఫ్ట్ ఇవ్వాలా, కొంతమంది చాతకాల వరకు వాళ్ళని లిఫ్ట్ ఇచ్చుకుంటున్నారు, నేను బయట లేపాలి ఇద్దరు బిజినెస్లో బయట లేపాలి. అందరూ కూడా ఏదో వచ్చిన ఉపన్యాసం ఇచ్చినట్టు పోయినా లేదు కాదు, మీరందరూ కూడా నాకు ఎప్పుడు వచ్చినా సరే నేను ఫోన్ చేయండి అసలు. ఇప్పుడు కోవిడ్ టైం ఉంది కాబట్టి మీరు వచ్చి ఇంటి మొదలు పడి కష్టపడి మా ఇబ్బందులు పడదు. ఇంకా కొన్ని రోజులు ఇంకా జనవరి వ్యాక్సిన్ వచ్చే వరకు కొద్దిగా కొద్దిగా ఇబ్బందులు అవుతాయి, అక్కడ నుంచి మనం బాగా యాక్టివ్ ఉన్నాం. తర్వాత ఇంకేదన్నా లైబ్రరీ ఏమన్నా కావాల్సి మన పిల్లలు చదువుకోవడానికి నాకుండదు మన సీతో మాట్లాడడం ఉన్నాం. ఇప్పుడు నేను ఇచ్చే 100,000 రూపాయలతోనే మొత్తం కంప్లీట్ కావాలి. ఈ మళ్ళీ నువ్వు పెండింగ్ పెడితే ఇంకో సంవత్సరం పోతుంది, ఇంకో ఊరు రాడు. ఇప్పుడు వేరే ఊరు ఎందుకు వస్తారంటే ఇప్పుడు మనం ఆడ నంతుల్లో 100,000 రూపాయలు ఇచ్చి దగ్గర సంవత్సరం అయిపోయింది, సంవత్సరం 2 సంవత్సరాలు అయింది అది ఇక స్టార్టే కాదు. ఇవాళ మన ఏదో పూజ చేస్తున్నాయో రాడుమే అని నువ్వు కొద్దిగా స్టార్ట్ చేసి కొద్దిగా పండ్లు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ తక్కువ కూడా ఇస్తాను. అదే ఇదంతా కంప్లీట్ అయిపోయినాక దీనికి కావాల్సిన పని ఇక్కడ చిన్న ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఉంటుంది, ఇక్కడ లైబ్రరీలు అయినా వాళ్ళకి పుస్తకాలు ఉంటాయి కదా, వాళ్ళకి పుస్తకాలు లైబ్రరీ ర్యాక్లు అంటే మన సంఘాలు ఏముండదు, ఒక 6 నెలలు 3 నెలలు 4 నెలలు సంఘాలు మీటింగ్ పెట్టుకోవడం అయిపోతుంది. కానీ ఇది ఖచ్చితంగా ఇది పైకి రావాలంటే ఆ పిల్లలు ఆడపిల్లలకు మంచిగా టేబుల్ గ్రౌండ్ వేసారు, టేబుల్ వేసి చుట్టూ 10 కుర్చీలు వేసి 2 పేపర్లు సాక్షి పేపర్ ఇలాంటి వేసేస్తే సాక్షిలో చదువుకుంటారు ఏమైతే ప్రపంచం ఏం జరుగుతుంది, మన తెలంగాణ ఏం జరుగుతుంది, ఏ పదవులు పడే మన ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు పడుతున్నాయి, మీకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు మనం అంతా ఆశ్చర్యపోతాం మనం అంతా ఇక్కడ అంతా ఈ లక్ష్యపదవులు అంటే ఇంకొన్ని ఎన్ని ఉద్యోగాలు